ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ poojastore.in లో లాగిన్ అవ్వండి మే 13 2021 వారం గురువారం తిథి విదియ నక్షత్రం రోహిణి వర్జము రాత్రి 8:43 నుండి 10:31 వరకు దుర్ముహూర్తము ఉదయం 9:55 నుండి 10:46 వరకు మరియు మధ్యాహ్నం 3:03 నుండి 3:55 వరకు శుభ సమయం ఉదయం 7:45 నుండి 8:20 వరకు మరియు సాయంత్రం 5:30 నుండి 6:10 వరకు రాశి ఫలాలు మేష రాశి ముఖ్యమైన వ్యవహారాలలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి సన్నిహితుల నుండి స్వల్ప ధనలాభం పొందుతారు బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు వాహనయోగం పొందుతారు మేషరాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు ఎరుపు మరియు పసుపు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణేశాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం వృషభరాశి కుటుంబ సమస్యల నుండి బయటపడతారు రుణాలు కొంతవరకు తీరుస్తారు పాత మిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి వృషభ రాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు అరటినార వత్తులతో దీపారాధన చేయడం శ్రీ సుబ్రహ్మణ్య కవచ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మిథున రాశి వ్యాపారాలలో ఊహించని మార్పులు ఉంటాయి సంఘసేవా కార్యక్రమాలలో ఉల్లాసంగా పాల్గొంటారు ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు నూతన విద్యలపై ఆసక్తి కలిగి ఉంటారు మిథున రాశివారు తెల్ల చిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గంగాధర స్తోత్రాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు కర్కాటక రాశి జీవిత భాగస్వామితో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి అనుకోని విధంగా ధన వస్తు లాభాలు పొందుతారు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు వాహనయోగం పొందుతారు కర్కాటక రాశివారు లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయడం లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు సింహరాశి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి మిత్రుల నుండి శుభవార్తలు వింటారు సంఘసేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు సింహరాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం ఆదిత్య హృదయాన్ని పఠించడం శ్రేయస్కరం కన్యారాశి కుటుంబ సమస్యల నుండి బయటపడతారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు పరిమళ గంధాన్ని ఉపయోగించడం శుభదాయకం కన్యారాశివారు ఆర్థికపరమైన పురోభివృద్ధి కొరకు కనకధార స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం తులారాశి వృత్తి వ్యాపారాలలో మెలకువ కలిగి ఉండాలి ఆర్థిక లావాదేవీలలో నిదానం అవసరం మిత్రుల ద్వారా సమాచారం అందుకుంటారు వాహనయోగం పొందుతారు తులారాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి
ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు. వాహనాలు, స్థలాలు, గృహం కొనుగోలు యత్నాలు చేస్తారు. దైవదర్శనాలు చేసుకుంటారు. అనుకోని అతిథులను కలుసుకుంటారు. వృశ్చిక రాశివారు నరదృష్టి, నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం, పశుపతి అష్టకాన్ని పఠించడం శుభదాయకం. ధనుస్సు రాశి. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. కుటుంబంలోని శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. ధనుస్సు రాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, శ్రీ శివాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. మకర రాశి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సాంఘిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మకర రాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, దుర్గాస్తుతిని పఠించడం శ్రేయస్కరం. కుంభరాశి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు. పాత మిత్రుల నుండి శుభవార్తలు వింటారు. వస్తులాభం పొందుతారు. నూతన విద్యలపై ఆసక్తి చూపుతారు. కుంభరాశివారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం, లింగాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. మీనరాశి. కొత్త వస్తువులు, వాహనాలు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఆనందంగా కాలం గడుపుతారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించండి. మీనరాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు నాగసింధూరాన్ని ధరించడం, శ్రీ వైద్యనాథాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి.